మాస్వామి మిస్ జ్ఞాపిస్తారు. ఇక్కడ ఇంకా ఎవరున్నారు? అమ్మవారు, పార్వతి, పార్వతి అమ్మవారు పైన, ఇక్కడేమో అన్నపూర్ణ, హైదరాబాద్ కూడా వచ్చి జగన్నాథ స్వామి, ఆయనే ముందు దర్శించుకున్నాం. ఒక విషయం చెప్పాలనిపించింది, ఈ దేవాలయం ఎన్నాళ్ళ క్రితం ఇది పల్లవులు, ఇప్పుడు మొత్తానికి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. తర్వాత కాలంలో పునరుద్ధరణ మార్పులు చేర్పులు జరగచ్చు, అంటే భీమవరంలో ఖచ్చితంగా దర్శించవలసినటువంటి దేవాలయం. గుణుపూడి అంటారు ఇదేనా? అదే ఫిక్సే, రెండు కలిసిపోయి ఉంటాయి కదా. ఇప్పటి నుంచి విన్నవే తప్ప ఇంతవరకు పంచారామ క్షేత్రాలు ఐదు ఉంటే, కుమారరామ అయింది, అమరారామ అయింది, క్షీరారామ అయింది, ద్రాక్షారామ అయింది, ఈ భీమారామ ఇప్పుడే దర్శించుకోవడం. సోమారామా? ఓకే ఓకే, సోమారామ, సోమేశ్వర స్వామి కదా, రైట్, చంద్రప్రతిష్ట. ఇందాక పూజారి గారు చెప్పారు ఇక్కడ ఈ లింగము స్వామివారు నెలలో 15 రోజులు గోధుమ వర్ణంలో, 15 రోజులు శ్వేతవర్ణంలో ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో తెలుగువారు ఖచ్చితంగా ఈ పంచనామాలు దర్శించినప్పుడు దర్శించండి. అలాగే ఈ అన్నపూర్ణ అమ్మవారి దగ్గర అష్టకం ఉంది. ఇలా మేము కాశీలో చదివాం, ఎప్పుడు ఫిబ్రవరిలో ఈ కుంభమేళకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు చదివాం, చాలా ఆనందమైంది. అక్కడ రాసి ఉన్న విషయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారి దగ్గర ఈ అష్టకం చివర ఏం రాశారు? జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహించ పార్వతి. అంటే ఏమడగాలి? జ్ఞాన వైరాగ్యాలు ఇవ్వమ్మా, అందుకోసం నిన్ను భిక్షెత్తుతున్నాము ఇది చెప్పాలి. మనం ఏం చేస్తామంటే ఏవో పిచ్చి పిచ్చి కోరికలు కోరుతుంటాం, ధనం దేహి, విద్యాదేహి అని. వాస్తవానికి మనం అడిగితేనే ఈ శరీరం వచ్చిందా? మనం మన రంగు మన అడిగేశారా? మన హైట్ మన అడిగి డిసైడ్ చేశారా? మన తల్లిదండ్రులు మన అడిగి డిసైడ్ చేశారా? కాదుగా. మనకంటే పైన ఏదో శక్తి ఉంది, ఆ శక్తి అన్ని చేస్తుంది. కాబట్టి మనం పూర్తిగా శరణాగతి పొందాలి. అడగవలసింది వస్తే ఇది ఎలాంటివి అడగాలి? జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. ఈ జ్ఞానం వచ్చి వైరాగ్యం వస్తే ఓటం వచ్చినప్పుడు కుంగిపోం, ప్రకృతికి లొంగిపోం. మొన్న చనిపోయారే ఈ ఇంటర్ ఫెయిల్ అయిపోయిన పిల్లలు, అలా చచ్చిపోం, పదవి వస్తే రెచ్చిపోం. ఎందువల్ల? జ్ఞానము వైరాగ్యం కలిగి ఉంటే. అందుకని జ్ఞాన అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చెప్పాలి. మీ పేరమ్మ? ఇక్కడే ఉంటాను సేవ. అందుకని భగవంతుణ్ణి అమ్మవారినైనా మనం ఏమడగాలంటే నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని కలిగించు. జ్ఞానం అంటే ఏమిటి తెలుసా? సార్ ఎవరైనా ఉన్నది అడగరు కదండి, ఉన్నది అడగరు. ఏమడుగుతారు అంటే మన దగ్గర అది ఉంది అనుకుంటే అసలు అడగదు. మనం ఆల్రెడీ జ్ఞానవంతులు అనుకుంటాం, అందుకని అడగం. లేదండి, వాస్తవానికి మన ధనం లేదు కాబట్టి ధనం అడుగుతుంటాం. వాస్తవానికి మన దగ్గర జ్ఞానం కూడా లేదుగా, అది అడుగుతామా? అడగం. ఎందుకు అడగంటే ఆల్రెడీ ఉందా అని అనుకుంటాం. అది ఉందని అనుకుంటూ ఉంటాం. అంటే పందికి మనం స్వచ్ఛ భారత్ గురించి చెప్తే ఫీల్ అవుతుంది, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. మనం అలాగా నాకు జ్ఞానం ఉంది కదా అనుకుంటుంటాం. వాస్తవానికి పిల్లలు, జ్ఞానం అంటే ఏమిటో తెలుసా? జ్ఞానం అంటే ఇది ఇది అమ్మ ఇస్తా, ఇది నేను కాదు, ఇందులో ఉన్నది నేను, ఇది తెలిస్తే మనకు జ్ఞానం ఉన్నది. అయితే కానీ మనం ఏమనుకుంటాం పిల్లలు? నేను అనే ఇది నేను అనుకుంటాం కదా, ఇది నేను అనుకుంటే మొత్తం గాను అమ్మ. అందువలన మనం జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మరి? అది కూడా ఉండాలి కదా. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? వింటే, చదివితే. మీరు గమనించండి, ఇతర మతాలు పెరుగుతున్నాయని బాధపడేవాళ్ళు కొందరు ఉన్నారు హిందువుల్లో. ఎందుకు పెరుగుతున్నాయని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చిన్న బిడ్డ వెళ్తుంది, ఏం పేరు రా తల్లి? ఏం పేరు? ఏమా, ఏం చదువుతున్నావు? సెకండ్. ఏ స్కూలు? ఏ ఊరు? భీమవరం. ఇప్పుడు ఈ పిల్ల గాజులు ఎందుకు వేసుకోలే? ఆ పిల్ల గాజు వేసుకోలేదు, ఇది చెల్లి అది అక్క కదా, అవునా? అక్క చెల్లినా వీళ్ళు గాజులు ఎందుకు వేసుకోలే చెప్పండి. వీళ్ళకి చెప్పేవాళ్ళు లేక దిక్కుమాన్ స్కూల్లో వేస్తారు,
ఇప్పుడు ఏమైనా పాడు చేసింది ఎవరు చెప్పండి? డబ్బులు ఇచ్చి పాడు చేసింది ఎవరు? ఆలోచించండి, ఎవరెవరు నాయనమ్మ అమ్మమ్మ? ఏం కాదు, ఏమి కాదు, ఎందుకు తీసుకోలేదు బంగ. ఎంత చక్కగా ఉన్నావు, ఎంత దాహం ఉన్నా తెలుసా, బొట్టిట్టు ఎంత బాగున్నావు తెలుసా, ఎప్పుడు నా పూలు పెట్టుకుంటావు, బంగారు తల్లి కదా నువ్వు, మరి గార్జియన్ తీసుకొని మీ స్కూల్లో వేసుకున్నావురా? అది చెప్పాను కదా, దిక్మాన్ స్కూల్ అని చెప్పానా? ఇంక ఇది జీవితాంతం గార్జు వేసుకోలేదు, ఎప్పుడన్నా పెళ్లికి వేసుకున్నా ఒక గంట ఉంచి తీశారు. ఇంత బంగారు ఇప్పుడు ఎంత వెరీ గుడ్ గర్ల్, గాడిద గుడ్డు ఎందుకు అయింది, ఎవరివల్ల అయింది? బికాజ్ ఆఫ్ పేరెంట్స్. షీ ఈజ్ నాట్ బ్యాడ్ గర్ల్, షీ ఈజ్ వెరీ గుడ్ గర్ల్. నేర్పించాలా? ఏం చెప్పారు మనకు తెలుగులో తెలుసా? ముదితల నేరవగరాని విద్య గలది ముద్దార నేర్పింపగన్ కదా. నేను కార్డు ఇచ్చానా? ఇవ్వలేదా? నీకు తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా కదా, రెండు వచ్చా? బంగారు తెలుగు పెద్ద పెద్ద వాళ్ళకే రాదు తెలుగు. ఆ పుచ్చుకున్నా చెప్పలేదు లిరిక్స్ అని చెప్పున్నా. హరే కృష్ణ హరే కృష్ణ నేను చెప్తాను, నువ్వు చెప్పా హరే కృష్ణ నువ్వు రావే అక్క బంగారం రా. ఏం పేరు రా? రాజీ. నువ్వు పడక రాజీ అయిపోతావు మాజీ, అప్పుడు క్రేజీ. చదువు ఈ పేజీ. హరే కృష్ణ ఇద్దరు చెప్పండి. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. బాగుందా? రోజు చదవాలి పొద్దునే లేవగానే. మీరు బొట్టు అంతా బాగుందన్నా ఎక్సెప్ట్ వేసుకోవాలి. వద్దా? ఎవరు వేసుకోవాలి, ఆడపిల్ల మా పిల్ల? నువ్వు ఆడపిల్లవు బోడిపిల్ల? వేసుకుంటావు వేసుకోరా. నేను ఇంగ్లీష్లో ఒక మాట చెప్పనా? బట్టలెస్, బొట్టులెస్, స్లీవ్లెస్, సిగ్గులెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటలీ యూజ్లెస్. అలా ఉండకూడదు కదా మనం. కట్టు, బొట్టు, జుట్టు అప్పుడే పర్ఫెక్ట్, లేకపోతే కట్టు, డోంట్ గెట్ హర్ట్. అదేనా నాన్న? ఏం చదువుతున్నారా? బంగారు నానా రోజు నీకు ఇస్తాను నానా. ఏం పేరు? రాజీ కదా. నీ పేరా? హేమ. బంగారు హేమ అంటే బంగారం కదా. నన్ను పెట్టుకున్న పోపో నా తల్లి నా అమ్ములు నువ్వు కూడా తీసుకో. ఏం పేరా? కావ్య. నీ పేరా? చూడు గాజు చేసుకుంది మోడర్న్గా ఉన్నా కూడా గుడ్ గా మంత్రం చదువు. హరే కృష్ణ చదువు. కాదు కదా, వస్తే ఆశ్చర్యపోవాలి రాకపోతే ఎందుకు కాదు కాదు అసలు ఆశ్చర్యపోను. నేను ఆశ్చర్యపోను ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మీడియమేగా. ఒక ఆవిడకి నా గొడవ కూడా అయిపోయింది, ఈ విషయంలో గొడవ కూడా అయిపోయింది. వాళ్ళ అమ్మాయిని తిడుతుంది ఆవిడ, ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. నేను ఆమె తిట్టాల్సి వచ్చింది ఎందుకంటే తల్లిని గౌరవించలేనివాడు ఏదో సామెత ఉందిగా ఏంటంటే అమ్మ కూడెట్లేనివాడు చిన్నమ్మ సార్ అంటూ గుడ్ ఇస్ కంపల్సరీ మదర్ టంగ్ను తెలుగు ఇస్ మదర్ టంగ్ ఫర్ యూ ఆర్ నాట్? మేబీ సెకండ్ లాంగ్వేజ్ ఫర్ యూ ఆర్ వాట్? ఓకే స్టడీస్ ఎక్కడ? అక్కడే. బట్ స్టిల్ యు ఆర్ దేర్ నో. అమ్మ బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి చాలా పవర్ఫుల్ ప్రొటెక్టర్స్ కానీ ఇన్స్పిరేషన్ కానీ ఎవరు అనుకుంటున్నారు? కన్నడలో చెప్తారు తాలి మాయ మొదటి మాయ అంటారు. తల్లే మొదటి మాయ అవుతుంది ఎప్పుడు? ఇఫ్ షీ డిడ్ంట్ టీచ్. భాగవతం చాలా కటుగా చెప్తుంది, చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తుంది. ఇఫ్ మదర్ నెవర్ థాట్ అబౌట్ గాడ్ టు హర్ చిల్డ్రన్స్, షీ నాట్ కన్సిడర్ యాజ్ ఎ మదర్, షీ కన్సిడర్ యాజ్ ఎ పిక్. అలాగే తెలుగులో మంచి మాట ఉంది ఏంటంటే, కూతురు చెడిన తల్లిది తప్పు, కొడుకు చెడిన తండ్రిది తప్పు, గుర్రము చెడిన రౌతుది తప్పు, ప్రజలు చెడిన ప్రభువుది తప్పు. సో ఇప్పుడు ఈ చక్కగా బొట్టు పెట్టుకుంది, గాజులు వేసుకుంది, ఎవరు పుణ్యం? మీ పుణ్యమే. అలా లేకపోతే కూడా మీ పుణ్యమే. ఇప్పుడేగా తిట్టాను వాళ్ళు ఇద్దరు పిల్లలు వెళ్తే, ఇద్దరు పిల్లలు వెళ్ళారు వాళ్ళు గాజులు చేసుకోరు, వాళ్ళు బంగారాలే, మీ బంగారమే. అంటే ఏంటంటే ఎప్పుడు ఇవి తెల్లకాయ తల్లి, మనం రామారా ఇచ్చు ఇంకోటి రామారా అంతా మన చెప్పు నాన్న, నువ్వు బంగారు తల్లి నాన్న. అయితే తెలుగు నేర్చుకుంటున్నావు కదా, నేర్చుకో. ఓకే ఎనీ హో నేను నా దగ్గర ఇంకా ఇంగ్లీష్ కనబడలేదు, తెలుగు వేస్తున్నాను అమ్మ. ఇది నా నేమో, ఇది మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే
చాలా వీడియోలు చూడొచ్చు. అందరు ఒకసారి చెప్పండి అన్న, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హర హర మహాదేవ చెప్పండి. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా సంతోషం నాన్న. మీకు స్టిక్కర్ కూడా ఇచ్చేస్తాను, జస్ట్ ఓకే. ఈ సేవ్ ఇట్ సేవ్ ఇట్.